సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎందరో మహానుభావులు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ తరపున అందరికీ వందనాలు. ఎందుకంటే ఎంతమంది లెజెండరీ యాక్ట్రెస్ని ఒకసారి మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళు అనుభవించిన వైభవాన్ని, వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ని, వాళ్ళ అవార్డ్స్ షివార్డ్స్ని ఎప్పుడు ప్రతి వీడియో ద్వారా మీకు తెలియజేస్తూనే ఉన్నాం. అండ్ చెన్నై నుంచి స్టార్ట్ అయిన మా ప్రయాణం, హైదరాబాద్, రాజమండ్రి, బెంగళూరు, వైజాగ్, ఎక్కడ ఎవరున్నా కానీ 100 ఇయర్స్ సినిమాలో ఉన్న ప్రతి టెక్నీషియన్ను కూడా కదిలించాం. అండ్ లేని వాళ్ళ ప్రతి ఫ్యామిలీని కూడా కదిలించి వాళ్ళ ఫాదర్స్ అండ్ వాళ్ళ మదర్స్ సాధించిన అచీవ్మెంట్స్ని కూడా చూపించగలిగాం. ప్రజెంట్ నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్ అండ్ లెజెండరీ యాక్టర్ ఇంటి దగ్గరకు వచ్చాను. అండ్ షీఈస్ నన్ అదర్ దెన్ అండ్ హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ యాక్ట్రెస్ విజయ కృష్ణ గారు, అంటే విజయ నిర్మల గారు అండ్ కృష్ణ గారు ఇల్లు అన్నమాట ఇది. అండ్ ఫస్ట్ టైం ఒక మీడియా హౌస్ ఇక్కడ లోపలికి వచ్చి అండ్ లోపల విజయ నిర్మల గారు సాధించిన అచీవ్మెంట్స్ని చూపించబోతుంది అన్నమాట. అండ్ ఆమె చనిపోయిన తర్వాత నరేష్ గారు ఆమెకి గుర్తుగా ఇక్కడే ఆమె విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఒకసారి లోపలికి వస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మోస్ట్ ప్రొఫైలిక్ ఫీమేల్ డైరెక్టర్స్ విజయ కృష్ణ గారు అంటే తెలియదే కాదు, దాదాపు 42 సినిమాలు డైరెక్ట్ చేశారు ఆమె. ఆమె సాధించిన అచీవ్మెంట్ లేదు ఇండస్ట్రీలో, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా, యాజ్ ఏ హీరోయిన్గా, యాజ్ ఏ సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఎన్నో సినిమాలు, 100 పైగా సినిమాలు తీయటమే కాకుండా ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశారు. నాకు తెలిసి ఇంతవరకు హిస్టరీలో లేదు ఒక ఉమెన్ వచ్చేసరికి అన్ని సినిమాలు డైరెక్ట్ చేయటం. అందుకని నరేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ గుర్తుగా దాని విగ్రహాన్ని కూడా పెట్టుకున్నారు. ఇదే విగ్రహాన్ని మన సూపర్ స్టార్ మహేష్ గారు, నమ్రత గారు, కృష్ణరాజు గారు, కృష్ణరాజు గారు వైఫ్ శ్యామల గారు అండ్ మురళీమోహన్ గారు వీళ్ళందరూ కలిసి ఈ విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేశారనమాట. ఒకసారి దగ్గరికి వెళ్తే మీకు అర్థమవుతుంది. ద గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇక్కడ పైన మెన్షన్ చేయడం కూడా జరిగింది, వాల్ రికార్డ్. ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫీమేల్ డైరెక్టర్స్ ఈజ్ జి విజయకృష్ణ ఆఫ్ హైదరాబాద్, ఇండియా, 42 ఫీచర్ ఫిలిమ్స్ సిన్స్ 1972. గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కిన తర్వాత వాళ్ళు ఇచ్చిందనమాట ఇది. సో దాన్ని గుర్తుగా ఇక్కడ పెట్టారు. అండ్ కొన్ని అచీవ్మెంట్స్ చూద్దాం, విజయకృష్ణ గారు సాధించిన అచీవ్మెంట్స్ని. ఇదైతే చాలా అంటే ఒక బృందావనం అని చెప్తారు హైదరాబాద్లో వాళ్ళ హౌస్ని. అండ్ ఇది నానక్రమ కూడా అలా ఉంది. ఒకప్పుడు ఇక్కడ అన్ని కొండలే ఉండేవి విజయనగరం గారు కొనేటప్పుడు. ఇండస్ట్రీ అంతా చెప్పేవారంట ఎందుకు కొండల్లో కొంటున్నారని. దాదాపు ఒక 12 ఎకరాలలో ఈ సామ్రాజ్యం ఉంది. అండ్ మీరు స్టార్ట్ చేసే నానక్రమ కూడా ఫస్ట్ నుంచి అండ్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టచ్ అయ్యే వరకు కూడా మొత్తం ఇదంతా కూడా విజయ నిర్మల గారి సామ్రాజ్యం అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ రోజుల్లోనే చాలా ఇష్టంగా కట్టుకున్నారు ఈ హౌస్ని, గ్రీనరీ అంతా. అంటే ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ హౌస్ కూడా పూర్తిగా మీకు. సో లోపలికి వెళ్ళి ఒకసారి విజయ నిర్మల గారు సాధించిన అచీవ్మెంట్స్ చూద్దాం. అండ్ ఫస్ట్ టైం సుమన్ టీవీ ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది విజయ నిర్మల గారు సాధించిన అచీవ్మెంట్స్ని ఇదిగో ఒకసారి చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఎన్ని అవార్డ్స్ వాళ్ళిద్దరు కైవసం చేసుకున్నారు, ఇంతమంది సన్మానం చేసిన ఆ క్యాప్స్ని కూడా ఇక్కడ పెట్టుకున్నారన్నమాట. చాలా ఇష్టంగా చూసుకుంటే విజయ నిర్మల గారు చూడండి, తన ఎంగేజ్లో ఎంత బాగుంటారంటే తన స్పెట్స్ ఇవన్నీ కలెక్షన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా తను సాధించిన అచీవ్మెంట్స్ కొన్ని విజయ నిర్మల గారు. అండ్ సో విజయ నిర్మల గారు ఇక్కడే కూర్చుంటారు ఫస్ట్ నుంచి కూడా, ఇంట్లో ఎవరు వచ్చినా కానీ కృష్ణ గారు అక్కడ కూర్చుంటారు. బట్ ఆమె గుర్తుగా ఆమె ఇక్కడే కూర్చున్నట్టు ఆమె ఫోటోని డైలీ ఆమెకు పూజ చేయటం, అంటే ఇంట్లో ఎవరున్నా లేకపోయినా కానీ ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా ఎప్పుడు ఆమెకు పూజ చేయటం, ఎందుకంటే ఆమెను అంత ఇష్టంగా చూసుకున్నారు ఇంట్లో వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే కాదు ఇండస్ట్రీ మొత్తం కూడా ఆమెను చాలా ఇష్టంగా చూసుకున్నారు. ఆమె తర్వాత ఇండస్ట్రీ నుంచి ఇంకా రిటైర్మెంట్ తీసుకున్నా కానీ ఎప్పుడు ఫిలిం ఛాంబర్లో తన వంతుగా చాలామంది పేద కళాకారులకు కూడా సహాయం చేయటం మనం చూస్తూనే ఉన్నాం. చాలామందికి ఫంక్షన్స్ ఇవ్వటం అండ్ ఛాంబర్ డెవలప్మెంట్కి కూడా ఎంతో కృషి చేశారు. అండ్ ఇక్కడ కనపడుతుంది విజయ నిర్మల గారి పాదాలను కూడా ఇక్కడ గుర్తుగా పెట్టుకున్నారు. ఇక్కడ ప్రిన్సెస్ లాగా బతికారు ఆమె, బతికినన్ని రోజులు అలానే ఉన్నారు, అలానే చూశారు అందరూ ఆమెను కూడా. ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా, ప్రతి ఒక్క యాక్టర్, ప్రతి హీరో, ప్రతి హీరోయిన్ ఆమెను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ విజయ నిర్మల గారు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారన్నమాట, ఎవరితో పెద్దగా విభేదాలు ఉండవు.
చాలా హ్యాపీగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అందరిని నవ్విస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరిని తన ఫ్యామిలీ లాగా కలుపుకుంటూ పోతారు అన్నమాట. అండ్ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, అండ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆయన అవార్డు తీసుకునేటప్పుడు ఇవన్నీ. అండ్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం వాళ్ళ ఫ్యామిలీకి. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇలా పెట్టుకొని ఉంటారు, ఎందుకంటే రాజశేఖర్ గారు అంటే ఒక అభిమానం, విజయ నిర్మల గారికి తెలియని అభిమానం అసలుకి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అన్ని గుర్తుగా పెట్టుకుంటారు అన్నమాట. అందుకే చెప్పేది నేను ఎప్పుడు కూడా ఆ లెజెండరీ యాక్టర్స్ యాక్టర్స్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ అవార్డ్స్ రివార్డ్స్ రూపంలో చూపిస్తూ ఉంటానని. అండ్ ఇక్కడ కొన్ని అవార్డ్స్ చూడవచ్చు మీరు, అంటే ఇంట్లో ఎక్కడ చూసినా కానీ వాళ్ళకు గుర్తుగా వాళ్ళ అవార్డ్స్ని ఇలా పెట్టేసుకున్నారనమాట. సో విజయ నిర్మల్ గారు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ ఇంట్లో నరేష్ గారు, తర్వాత ఎప్పుడు కూడా నవీన్ గారు ఉంటారు, అంటే ముద్దులు మనవడు అనమాట. సో ఇక్కడ ఉన్నారు మా నవీన్ గారు. సో బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్, ఎందుకంటే ఇంతవరకు ఏ మీడియా హౌస్ కూడా లోపలికి రాలేకపోయింది అనమాట. సో నాయనం గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం మాకు పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఒకసారి లోపలికి వెళ్దామా? యా ప్లీజ్. సో నాన్నమ్ గారికి ఇష్టమా ఇవన్నీ? ఆవిడ ఇక్కడే కూర్చునేవారు. ఈవినింగ్ వచ్చి అందరితో మాట్లాడేవారు. ఓకే ఓకే. ఆవిడ ఉయ్యాల ఇష్టం ఆవిడకి. ఉయ్యాల ఒకటి, ఇవన్నీ ఆవిడ కలెక్షన్. ఓకే, ఆవిడకి ఇష్టం ఎలా ఇష్టం అలా కట్టుకున్నారు ఇల్లు. సో ఆల్మోస్ట్ ఈ ఇల్లు కట్టి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కదా. ఇండస్ట్రీలో అందరూ బృందావనం అంటారు దీన్ని. ఇప్పుడు అంటే లేటెస్ట్ గా వస్తున్నాయి, కానీ ఇప్పుడంతా అసలుకి అప్పుడు ఇదంతా గ్రేట్. ఏంటి ఇది? నేను ఎస్పెషల్లీ రాగని చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఏంటి దీనికి? ఆవిడ అక్కడ కూర్చునేవారు, అక్కడ కూర్చునే అందరితో మాట్లాడేవారు. సో గెస్ట్స్ వచ్చిన అక్కడ కూర్చునేవారు. సో ఎంట్రీ వచ్చిన ఆవిడకి అది డెడికేటెడ్ ప్లేస్. అది ఓకే, ఇంత ముందు కూడా ఎవరు కూర్చునేవారు కాదు అక్కడ. ఓకే, సో ఇట్స్ హర్ ప్లేస్. ఓకే, అందుకని డైలీ పూజ చేసి అక్కడే. సూపర్, నిజంగా ఎన్నో అచీవ్మెంట్స్ అసలుకి. ఒకసారి చూసుకుంటే ఓ మై గాడ్ అనిపించింది నాకు. నాకు తెలిసి సగం గ్యాలరీ ఏమో, ఇంకొక గ్యాలరీ ఎక్కడో పెట్టుంటారు పెద్ద గ్యాలరీ అనిపించింది. నాన్నమ్మకు బాగా నచ్చిన అవార్డు ఏంటి? తను ఫస్ట్ సాధించిన అచీవ్మెంట్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఫ్యామిలీలో, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ యాక్చువల్లీ చూస్తే అంటే మోస్ట్ ఇన్స్పైరింగ్ అవార్డ్. అంటే ఎవరు సాధించలేని టైంలో 43 ఫిల్మ్స్ చేసిన ఒక లేడీ, సెకండ్ కూడా ఒక జర్మన్ లేడీ అనుకుంటా, ఇటాలియన్. 26 ఫిల్మ్స్. సో షీ హోల్డ్స్ ద రికార్డ్ ఇప్పటికి. ఓకే, ఫర్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ డైరెక్టెడ్ బై ఉమెన్ ఇన్ ద వరల్డ్. సో ఇంట్లో ఓవరాల్గా అయితే మొత్తం అవార్డ్స్తో నిండిపోయింది ఇదంతా కూడా. ఒకసారి ఈ ఇల్లు ఇలా ఉండదండి, చూడటానికి చాలా చిన్నగా ఉందేమో, చిన్న హౌస్ అనుకుంటారు, బయటకు వెళ్తే సామ్రాజ్యం కనపడుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అంతా చూసేద్దాం పండి. పక్కనున్న ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్, క్లబ్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, కార్ కలెక్షన్స్, చాలా ఇష్టం. సో యాక్చువల్గా దీన్ని ఒక దేవాలయంలాగా భావిస్తారు అందరూ, వీళ్ళ ఫ్యామిలీ కూడా. ఒకసారి ఏంటో దీని స్పెషాలిటీ అడుదాం. నవీన్ గారు, ఇది గోల్డా? లేదండి, అది గోల్డ్ అంటే గోల్డ్ కాదు, అది అది రాజస్థాన్లో చేయించారన్నమాట. ఇది మొత్తం ఈ పైన బయట ద్వారం అంతా ఇది ఇక్కడ ఆర్టిస్ట్ చేశారు. ఇట్స్ నాట్ గోల్డ్ బట్ యా, షీఈస్ గోల్డెన్. ఓకే, కానీ ఎప్పుడు అలా నవ్వుతానే ఉంటారు బాగా, అసలు తను ఎలా ఉంటారు అలానే వచ్చింది. అవును, చాలా బాగా చేశారు యాక్చువల్లీ. ఒక టైంలో ఈ స్టాచ్యూని కూడా నేను ఫేస్ చేయలేకపోయాను అంటే మనం ఏదో ఒకటి ప్రూవ్ చేసే వరకు. ఓకే, ఒక వన్ నైట్ వచ్చి నేను ఆవిడతో మాట్లాడుకున్నాను అంతా సెట్ అయ్యాక. కొంచెం ఏదైనా బాధ అనిపించినప్పుడు వచ్చి కూర్చుంటారా? గుండెలు తలుచుకుంటాను. ఆవిడని ఫేస్ చేసే ధైర్యం ఎప్పుడు ఎక్కువ లేదు నాకు, కష్టాల్లో ఉన్నప్పుడు. సో కానీ మీరంటే బాగా ఇష్టం కదా. 100% పిచ్చి, అందుకే కదా మనకు ఆ బాధ ఉండేది, ఆ భయం ఉండేది. ఎన్ని రోజులు పట్టింది ఆమె చనిపోయినప్పుడు మీరు బయటికి రావడానికి అట్లీస్ట్? అంటే ఇట్ వాజ్ అ ప్రాసెస్ అండి. అంటే జయించుకోవడానికి ఆల్మోస్ట్ ఒక ఇయర్ అయింది టైం. మై గాడ్, నాకు అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఇట్ వాజ్ న్యాచురల్ ఇది, అంటే హెల్త్ అది వేరే. షీ వాజ్ ప్రాపర్ హెల్దీ, అన్ఫార్చునేట్లీ అది షాక్. ఇట్ కేమ్ అస్ అ షాక్ టు అస్. ఓకే, ఇది నానమ్మ గారు సాధించిన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్. ఎస్ ఎస్. అంటే వచ్చిన దాన్ని ఇక్కడ ప్రింట్ చేశారా లేకపోతే ఎలా? దాన్ని అదే అండి, వీళ్ళు కార్వ్ చేశారు. అది మన ఆర్టిసన్స్ ఉన్నారు, వాళ్ళు చేశారు. అది ఎగ్జాక్ట్లీ ఆ సర్టిఫికేట్ చూపించి చేయించాం. ఓ సూపర్ గ్రేట్. అంతే, ఇదంతా డాడీ వర్క్. ఇదంతా ఆయన మొత్తం, ఆయన డిజైన్ చేసుకున్నారు. ఇంట్లో ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు మనం. పెట్టుకోవచ్చు, అంత ప్లేస్ ఉంది. జూబ్లీహిల్స్ లో ఇరుకిరుగ్గా కాకుండా విశాలంగా బతికే అంత ఉంది ఇక్కడ. సో ఎలా ఇంకా చూద్దాం, చాలా ఉన్నాయి ఇలాంటివి. జస్ట్ ఇది
జస్ట్ ఎగ్జాంపుల్ మీకు. సో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి నవీన్ ఇంట్లో స్పాట్? నాకు ఇంట్లో అంటే దిస్ ఇస్ నానమ్మ ఇల్లు. నాకు ఎప్పుడు ఐఎమ్ జస్ట్ లైక్ ఫ్రీ గెస్ట్. నాకు నాకు ఇక్కడ ఎప్పుడు ఆలోచన ఎప్పుడు రాదు. బట్ మై ఫేవరెట్ స్పాట్ అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర వాకింగ్ చేసుకుంటుంటా ఇక్కడ. యా సో అయితే మనకు నచ్చిన స్పాట్ అదే కాబట్టి ఈరోజు అక్కడ ఇంటర్వ్యూ చేద్దాం. యా యా ఫైన్. చాలా స్పెషల్ గా ఉంటుంది, ఎండ కూడా అనుమతిస్తే. సో ఇది ఇల్లు, ఈ ఇంటి చుట్టూ కనపడే ఆ పెద్ద పెద్ద బంగ్లాలన్నీ కూడా మనయేనండి. ఒకసారి అటేసుకోవచ్చు, ఒకసారి ఇటేసుకోవచ్చు, ఒకసారి ఇటేసుకోవచ్చు. అంటే చిన్నప్పుడు ఏమనిపించేది ఇదంతా మందే నవీన్, ఈ సామ్రాజ్యం అంతా కనపడే వరకు మందే అన్నప్పుడు? అలాగే ఎప్పుడు లేదండి. అంటే మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఫస్ట్ జూబ్లీస్ లో ఉండేవాళ్ళం, దాని తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అ ఫ్రీలాన్సర్ అప్పుడే ఎడిటర్గా. ఓకే. సో అప్పుడు చాలా దూరంగా ఉండేవాళ్ళం సిటీ నుంచి. సో ఎప్పుడెలా సిటీకి వెళ్ళిపోతాం ఇక్కడ, అప్పుడు ఎప్పుడెలా వెళ్ళి బయటకు వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతుండేవాడి. కార్ కలెక్షన్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ కదా డాడీకి. అన్ని స్పోర్ట్స్ కార్లు అన్ని కాదు, ఒక స్పోర్ట్స్ కార్ కొనుక్కున్నారు ఆయన. సో నాకు ఎప్పుడు అక్కడే సిటీకి వెళ్ళిపోవాలనిపించేది. బట్ ఎప్పుడైతే ఎడిటర్గా ఎస్టాబ్లిష్ అయ్యి అంత స్ట్రెస్ ఇవన్నీ దాటుకొని ఇంటికి వచ్చేసరికి ఇంత పీస్ఫుల్గా ఉంది అసలు ఈ ప్లేస్, అప్పుడు దీని బ్యూటీ నాకు అర్థమైంది. ఓకే. ఎలాగైనా ఇట్ వాజ్ హర్ అచీవ్మెంట్. ఆవిడ నాకైతే ఏదో తాజ్ డెక్కన్కి తాజ్ బంజారా తాజ్ కృష్ణ వచ్చిన ఫీలింగ్ ఉంది ఇక్కడికి వస్తే. చూడండి ఒకసారి. అంటే నానమ్మకి ఎప్పుడు విలేజ్ సైడ్లో ఉండడం ఆ అట్మాస్ఫియర్ చాలా ఇష్టం. ఓకే. ఎప్పుడు అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. చెట్లు, మామిడి చెట్లు, పూల చెట్లు. యా ఆవిడకి చాలా ఇష్టం, గార్డెనింగ్ చాలా ఇష్టం. ఆవిడ పర్సనల్గానే ఆవిడ ల్యాండ్స్కేపింగ్ చేసుకుంటారు. ఓకే. ఎవరిని ఆవిడే ఇక్కడ ఏమేమి పూలు కావాలి, ఏమేమి ల్యాండ్స్కేప్, ఎలాంటి లాన్ ఎక్కడ వేస్తే బాగుంటుంది అన్ని ఆవిడే డిసైడ్ చేసుకుంటారు. అది మ్యూజియం అంటారు? మ్యూజియం అని కాదు, అది జస్ట్ మెమరీస్ గా ఫొటోస్ పెట్టుకున్నాము. ఒకసారి వెళ్ళొద్దామా? నిజంగా ఆమెకి ఇష్టమైనట్లుగానే ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా స్టోన్ తో చేయించుకొని. అది ఇప్పుడు అక్కడ డబ్బింగ్ షూట్ చేసాం. ఓకే. డాడీ అక్కడ డబ్బింగ్ షూట్ జంజాల డబ్బింగ్ స్టూడియోస్ ఆయన మెమరీలో చేశారు. ఇది మా క్లబ్ రూమ్ జనరల్లీ. దిస్ ఇస్ మ్యూజియం అన్నమాట ఇంట్లోనే. వావ్, ఇంట్లోనే? ఓహో, ఇక్కడ పెట్టారు. పబ్బు మనకు సంబంధం లేదు. మీకు ఇష్టమైన బ్రాండ్ ఏంటి నవీన్? నాకా? నాకు జనరల్లీ నేను ఎక్కువ తాగను నేను. ఓకే. నేను ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి దీంట్లో. యా, ఇది డాడ్ వాళ్ళ కలెక్షన్. ఓకే. నిజంగా ఇలా కలెక్షన్ పెట్టుకోవడం కూడా ఒక ఆర్ట్. యా యా. సో ఇవన్నీ నాన్నకు సంబంధించిన ఇమేజెస్. కరెక్ట్. సో నరేష్ గారు సాధించిన అచీవ్మెంట్స్ ఎన్నో ఉంటాయి. ఆయన వేయని వేషం కూడా లేదు. చూస్తుంటే ఆ గెటప్లో ఒకప్పుడు ఆయన స్క్రీన్ మీద జనాన్ని అలరించిన గెటప్స్ ఇవన్నీ కూడా ఆయన. సో అమ్మకి తగ్గ కొడుకు అనిపించుకున్నారు, ఆయన నాన్నకి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నారు ఇప్పుడు నరేష్ గారు, నవీన్ గారు కూడా. నాన్న ఇంగ్లో ఉన్నప్పుడు అది? యా, అప్పుడప్పుడే సినిమాలో స్టార్ట్ అయినప్పుడు కొత్తలు. ఇవన్నీ నాన్న సినిమాలు. యా, ఒక్కటి మంది వేసారు ఒకటి మంది ఒకటి పడిందిరా అనిపించింది అనమాట. సో ఇప్పుడు గుర్తొచ్చారా నవీన్ మీకు నందిని నర్సింగ్ హోమ్, ద క్యూట్ అండ్ చార్మ్ అండ్ యంగ్ అండ్ డైనమిక్? సో ఇవన్నీ నాయనమ్మ ఇంగ్లో ఉన్నప్పుడు యంగ్ ఫొటోస్. నాన్నమ్మ గారికి ఆమె పుట్టు మంచి ఆమె కదా. ఎస్. కృష్ణ గారి సినిమాలన్నీ చూస్తుంటే పూనకం వచ్చేస్తుంది ఆ ఏజ్ లో. యా, అదే ఆయనే లాస్ట్ రీసెంట్ గా ఈ స్టార్టెడ్ వాచింగ్ అతని ఫిల్మ్స్ మళ్ళీ. ఓకే. ఆయన ఫిల్మ్స్ అన్ని అతను మొత్తం ఆయన చూసుకునేవారు. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్. ఇది డబ్బింగ్ స్టూడియో ఎంట్రన్స్, అంటే ఎంట్రన్స్ వెనకాల నుంచి. ఓకే. ఇది జస్ట్ ఇంత ముందు హోమ్ థియేటర్ ఉండేది, కన్వర్టెడ్ ఇన్ టు అ డబ్బింగ్ సూట్. ఓకే ఓకే. సో తేజ్ మీరు వచ్చినప్పుడు ఎక్కువ ఈ ప్లేస్ లో కలుస్తారు? కలిసినా వేస్ట్. ఆ బాటిల్ మమ్మల్ని చూసుకుని నవ్వుతాయి ఇద్దరు నవ్వుతాయా? ఎప్పుడు అంటే కాలేజ్ టైం లేదా ఫ్రెండ్స్ తో అప్పుడు ఇంకా తాగేవాడి. దాంతో ఎడిటింగ్ ఎప్పుడే స్టార్ట్ అయిపోయింది దానికి అవసరం పడింది. అంటే నెవర్ యూస్ టు ఎంజాయ్ డ్రింకింగ్. ఎక్కువ ఏమని చేస్తారు, అదేదో ప్రెషర్ అంతే, అందరూ ఇంకా ఎగతాళి చేస్తారని వ్యసనం అంటారు. కానీ మార్నింగ్ ఎందుకండి మీ దృష్టిలో డ్రింక్ అంటే ఏంటి? ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో. వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ హెల్త్. ఓకే. దాని బదులు చాయ్ తాగడం బెటర్ అని నా ఫీలింగ్. ఎక్కువ మీరు తేజ్ మీరు కూర్చున్న ఈ ప్లేస్ లో కూర్చుంటారా? వచ్చినప్పుడు అయితే యా మోస్ట్లీ ఇక్కడ. అంటే కోవిడ్ టైంలో అయితే నేను ఇక్కడ ఎక్కువ కూర్చునేవాడిని.
అక్కడ కూర్చున్న వాడిని, అంతా తేజ్ వచ్చినా కూడా మేము ఇక్కడే అక్కడ వెళ్ళి స్నూకర్ ఆడుకునేవాళ్ళం రూమ్ లో. నాకేదో కేబిఆర్ పార్కుకి, కృష్ణకాంత్ పార్కుకి వెళ్ళింది ఫీలింగ్ ఉంది ఇక్కడ, ఓవరాల్గా అంతే ఉంది. సో మనకి ఇష్టమైతే ఉంటాం, ఇష్టం లేకపోతే చుట్టుపక్కల అన్ని మనయే కాబట్టి ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వచ్చు. లేదండి, అది లీజ్ లో ఉంది, వెళ్తే మనం తరిమేస్తారు. సూపర్, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు, ఎందుకంటే విజయ నిర్మల్ గారు సాధించిన అచీవ్మెంట్స్ ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను చూపిద్దామని. ఆ బ్రతికొన్న కాలంలో ఒక 2-3 times అడిగితే కూడా నెక్స్ట్ టైం అన్నారు. బట్ ఎనీహౌ, ఆయన మనవడి రూపంలో మళ్ళీ నాకు ఈ జ్ఞాపకం అనేది అందరికి చిరకాలం చూసి ఎంజాయ్ చేసే ఒక వీడియో, ఎప్పుడు ఆమెను గుర్తు చేసుకునేటప్పుడు కూడా సుమన్ టీవీలో విజయ కృష్ణ గారు సాధించిన అచీవ్మెంట్స్ అంటే ఒక్కసారి కనిపిస్తూనే ఉంటాయి. ఎన్ని అచీవ్మెంట్స్ సాధించారో, దాదాపు 48 సినిమాలు డైరెక్ట్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ ఉమెన్, గిన్నీస్ రికార్డ్ ఎక్కిన ఒక ఉమెన్, ఎందుకంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఇండస్ట్రీకి వచ్చే ప్రతి టెక్నీషియన్ ఆమెను చూసి. నిజంగా హ్యాట్స్ అప్ అని చెప్తారు ఇప్పటికి కూడా, మెగాస్టార్ దగ్గర నుంచి సూపర్ స్టార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆమెకి ఎంత గౌరవం ఇస్తారో మనందరికీ తెలుసు. అండ్ అలాంటి ఒక గొప్ప మహిళ సాధించిన అచీవ్మెంట్ చూపించే గొప్ప అవకాశం నాకు వచ్చినందుకు, సుమన్ టీవీకి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్. మై ప్లెజర్. ఎందుకు ఆలస్యం, చాలా విశేషాలు అమ్మ నాయనమ్మతో అండ్ నాన్నతో అండ్ మీ లైఫ్ ఒకసారి కూర్చొని హ్యాపీగా మాట్లాడుకున్నాం.